హలో అండి, నేను డాక్టర్ నయని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ గైనకాలజిస్ట్ని మోస్ట్ కామన్గా అడిగే ప్రశ్న ఏంటంటే, స్ట్రెచ్ మార్క్స్ వస్తే వాటిని ఎలా రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, వాటికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, మాకు ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ రావద్దు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ప్రివెంట్ చేయడం ఎలా అని చెప్పి అడుగుతుంటారనమాట. సో ఈరోజు మనం అసలు ఈ స్ట్రెచ్ మార్క్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అంటే చాలామంది ఆల్మోస్ట్ ఒక 70% 80% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఏర్పడతాయి. స్ట్రెచ్ మార్క్స్ అంటే ఏంటి? ఇదేంటంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఆ బేబీ పెరిగిన కొద్దీ పొట్ట పెరుగుతుంది. సో ఆ పొట్ట పైన ఉన్న స్కిన్ పైన సన్నటి చారల్లాగా మార్క్స్ ఏర్పడతాయి అన్నట్టు. సో వీటిని స్ట్రెచ్ మార్క్స్ అంటారు. అంటే ఇది మెడికల్ టర్మినాలజీలో స్ట్రయే గ్రావిడేరియం అని అంటారు అన్నట్టు. సో అసలు ఎందుకు వస్తాయి ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి చూస్తే, మామూలుగా ఈ స్కిన్కి ఎలాస్టిక్ అంటే సాగే తత్వం ఉంటుంది అన్నట్టు. ఎందువల్ల అంటే స్కిన్లో స్కిన్ కాంపోజిషన్లో ఎలాస్టిన్, కొల్లాజిన్, ఫైబర్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ స్కిన్ అనేది కొంతవరకు అంటే సాగే శక్తి కలిగి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీలో పొట్ట పెరగడం స్టార్ట్ అవుతుందో ఆ స్కిన్ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. కానీ ఒక బియాండ్ ఎ సర్టెన్ పాయింట్ అంటే చాలా స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుందంటే, అందులో ఉన్న ఎలాస్టిన్, కొల్లాజిన్, ఫైబర్స్ అనేవి బ్రేక్ అవుతాయి. సో ఎక్కడెక్కడైతే బ్రేక్ అవుతుందో అక్కడ మార్క్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. అంటే ఆ సాగే శక్తికి మించి అది స్ట్రెచ్ అయినప్పుడు అలా మార్క్స్ అనేవి ఏర్పడతాయి అన్నట్టు. సో మరి ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి అందరికీ వస్తాయి? అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఇప్పుడు మా మదర్కి మా సిస్టర్కి కూడా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి, నాకు కూడా రావచ్చా డాక్టర్ అని అడుగుతారు. సో జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు అండి. ఎందుకంటే స్కిన్ కాంపోజిషన్ అనేది అంటే స్కిన్లో ఉండే ఎలాస్టిన్, కొల్లాజిన్, ఫైబర్స్ అవి అనేవి జెనెటిక్గా రావచ్చు. సో మనకి ఫ్యామిలీలో పేరెంట్స్ అంటే తల్లికి కానీ సిస్టర్స్కి కానీ ఉంటే స్ట్రెచ్ మార్క్స్ మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి మామూలుగా ఏ మంత్లో అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, యూజువల్గా సెకండ్ ట్రైమిస్టర్ నుంచి అంటే పొట్ట పెరగడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఈ మార్క్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మోస్ట్లీ ఈ 9 మంత్స్ అంటే థర్డ్ ట్రైమిస్టర్లో 7th, 8th, 9 మంత్లో ఇవి చాలా ఏర్పడతాయి. అయితే చాలామంది అంటారు ఈ స్క్రాచింగ్ అంటే పొట్టని గీరడం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తాయి అని చెప్పి. యాక్చువల్గా స్క్రాచింగ్ వల్ల స్ట్రెచ్ మార్క్స్ అనేవి రాదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు రిపీటెడ్గా అలా గీరుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే వీళ్ళలో స్కిన్ స్ట్రెచ్ అవ్వడం వల్ల దురద అనేది ఉంటుంది. సో ఆ దురదకి వాళ్ళు ఏంటంటే గీరుకుంటూ ఉంటారు. సో అలా గీరుకోవడం అనేది మంచిది కాదన్నట్టు. సో బేబీ సైజ్ని బట్టి స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తాయా అనేది కొంతమంది అడుగుతుంటారు. అంటే కొంతమందిలో ఏమవుతుందంటే, ఇప్పుడు ట్విన్స్ లేకపోతే బిగ్ బేబీ అట్లా ఉన్నప్పుడు పొట్ట చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో ఎక్కువ స్ట్రెచ్ అవ్వడం వల్ల బేబీ సైజ్ని బట్టి కూడా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. సో సైంటిఫిక్గా చూస్తే ఈ స్ట్రెచ్ మార్క్స్ని మరి ఎట్లా ప్రివెంట్ చేయడం అని అంటే, ఎలాంటి డెఫినెటివ్ ట్రీట్మెంట్ అనేది ఏమి ఉండదు అన్నమాట. దాన్ని మనం 100% ప్రివెంట్ చేయలేము. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంతవరకు దాన్ని తగ్గించుకోవచ్చు అన్నమాట. అదేంటి అనేది చూస్తే, ముందుగా ఏంటంటే ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండాలంటే ముందు మీరు మీ బరువు అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే బరువు అనేది కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలంటే, అధిక బరువు ఉన్న వాళ్ళలో ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అండ్ స్కిన్ టోన్ కూడా అంటే ఎక్సర్సైజ్, వాకింగ్ వీటి వల్ల ఏమవుతుందంటే స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీకి ముందే మీ బాడీ వెయిట్, మీ స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో కూడా వెయిట్ గెయిన్ అనేది ర్యాపిడ్గా కాకుండా అంటే సడన్గా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. అంటే వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే సడన్గా వెయిట్ గెయిన్ అయ్యారనుకోండి, అబ్డమిన్ అనేది సడన్గా స్ట్రెచ్ అవుతుంది. సో అలా సడన్గా స్ట్రెచ్ అవ్వడం వల్ల ఈ కొల్లాజిన్, ఎలాస్టిన్, ఫైబర్స్ బ్రేక్ అయ్యి మార్క్స్ ఎక్కువ ఏర్పడతాయి అన్నమాట. సో అలా మీ బరువు అనేది ఎలా పెరుగుతున్నారో అనేది గమనించుకుంటూ ఉండాలన్నమాట. సో బరువు అనేది కంట్రోల్గా పెరగాలి అని అంటే ఎక్సర్సైజ్ అనేది కూడా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఎక్సర్సైజ్ చేయడం అవన్నీ కంప్లీట్గా రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేయడం మానేస్తారు. కానీ మైల్డ్ టు మోడరేట్ లెవెల్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రెగ్నెన్సీ కూడా కంటిన్యూ చేయడం బెటర్ అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్
బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది, అన్ని ఆర్గాన్స్కి, స్కిన్కి కూడా బ్లడ్ సప్లై ఇంక్రూ ఎక్కువ అయిపోయి మాకు స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైడ్రేషన్, అంటే బాడీలో తేమ శాతం ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అట్లీస్ట్ డైలీ ఒక 10 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలన్నట్టు. దీనివల్ల ఆ మాయిశ్చర్ వల్ల స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ అయ్యి కొల్లాజిన్ బ్రేక్స్, ఎలాస్టిన్ బ్రేక్స్ అవ్వవన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కొన్ని రకాల మసాజింగ్, అంటే ఆయిల్ మసాజ్, జెంటిల్గా అబ్డమిన్ పైన స్కిన్ని మసాజ్ చేయడం. మీకు రొటీన్గా మీకు అవైలబుల్ ఉన్న ఆయిల్స్ని యూజ్ చేయొచ్చు, అంటే సింపుల్ కోకోనట్ ఆయిల్ కూడా మీరు యూజ్ చేయొచ్చు, లేదంటే ఆలివ్ ఆయిల్, కోకో బటర్, షియా బటర్, ఆల్మండ్ ఆయిల్, అలా మీకు ఏది మీకు అవైలబుల్ ఉంటే ఆ ఆయిల్తో స్కిన్ని జెంటిల్గా మసాజ్ చేయడం వల్ల అక్కడ అబ్డమిన్ పైన ఉన్న స్కిన్కి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయిపోతుంది, మాయిశ్చరైజ్ అవుతుందన్నమాట. ఇవి కాకుండా కొన్ని రకాల క్రీమ్స్ అవైలబుల్ ఉంటాయి, ఏంటంటే అవి హైలూరానిక్ ఆసిడ్ లేదంటే అలోవీరా కలిగిన క్రీమ్స్, అవి కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు మీరు యూజ్ చేసే క్రీమ్లో రెటినాల్ అన్న పదార్థం, అంటే ఆ కాంపోనెంట్ ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే అది ప్రెగ్నెన్సీలో యూజ్ చేయకూడదు అనమాట. ఇవే కాకుండా ఇంకా ఏంటంటే ప్రెగ్నెన్సీలో డైట్, అంటే స్కిన్ నరిషింగ్ డైట్, మంచి కూరగాయలు, వెజిటబుల్స్, అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, ఆల్మండ్స్, సీడ్స్, ఇట్లాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వైటమిన్ ఈ కంటైనింగ్ ఫుడ్ తీసుకోవడం వల్ల స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది కాకుండా ఇంకా డ్రై బ్రషింగ్ లేదంటే స్క్రబ్బింగ్, జెంటిల్ స్క్రబ్బింగ్ వల్ల కూడా స్కిన్ టోన్ ఇంప్రూవ్ అయిపోయి ఈ చార్లు ఏర్పడే ఛాన్సెస్ తక్కువైతాయి అనమాట. సో పోస్ట్ డెలివరీ, ఇప్పుడు డెలివరీ తర్వాత ఏమవుతుందంటే ఈ స్కిన్ మార్క్స్, స్ట్రెచ్ మార్క్స్ అనేవి వైట్ కలర్లోకి మారిపోయి సిల్వరీ లైన్స్ లాగా అయిపోయి ఆ మిగతా స్కిన్లో అవి కలిసిపోయినట్టు ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే స్ట్రయే ఆల్బికెన్స్ అంటారు. ఇప్పుడు మరి డెలివరీ తర్వాత వాటిని ఎలా దాన్ని ట్రీట్మెంట్ చేయడము అని అంటే, ఇప్పుడు సేమ్ ఈ ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవ్వకుండా చూసుకోవాలి. సడన్ వెయిట్ గెయిన్, సడన్ వెయిట్ లాస్, ఇవి రెండు కూడా మనకి స్కిన్ టోన్ ఆల్టర్ అవుతుందన్నమాట. సో సడన్గా వెయిట్ లాస్ అవ్వకుండా చూసుకోవాలి. అది కాకుండా ఇప్పుడు మీరు కొన్ని రకాల క్రీమ్స్ యూజ్ చేయొచ్చు, అంటే రెటినాల్ కంటైనింగ్ క్రీమ్స్ కూడా యూజ్ చేయొచ్చు పోస్ట్ డెలివరీ. అండ్ ఇంకా ఖచ్చితంగా మీరు వాటికి ట్రీట్మెంట్ చేయాలి అనుకుంటే డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్తో రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. లేజర్ ట్రీట్మెంట్ కానీ, లేదంటే పీఆర్పీ కానీ, లేదంటే మైక్రోడెర్మాబ్రేషన్, లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీ స్కిన్ టైటనింగ్, మీకు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే అవి తగ్గుతాయో అనేది మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదంటే మామూలుగా ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ చాలామంది అది సైన్ ఆఫ్ మదర్హుడ్ లాగా తీసుకుంటారు. కొంతమంది మాత్రం అది ఖచ్చితంగా నార్మల్ ప్రీ ప్రెగ్నెన్సీ స్కిన్ లాగా మారిపోవాలి, వాటికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నప్పుడు మీరు మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఈ ఆయిల్ మసాజ్ కానీ, స్కిన్ మసాజ్ కానీ, క్రీమ్స్ కానీ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే మార్క్స్ అనేవి కంప్లీట్గా వచ్చిన తర్వాత వాటిని స్టార్ట్ చేయడం కంటే ముందు నుంచే, అంటే ఆల్మోస్ట్ 4th మంత్ 5th మంత్ నుండే వాటిని అప్లై చేయడం వల్ల మీరు చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట స్ట్రెచ్ మార్క్స్ని. థ్యాంక్ యూ.